మనలో ఉండే శక్తిని బట్టే మనం కొన్ని పనులను సునాయాసంగా చేస్తే కొన్ని పనులు కొంచెం కష్టంతో చేస్తాం మరికొన్ని పనులు అతి కష్టంతో చేస్తే ఇంకొన్ని పనులు మనం అస్సలే చెయ్యలేని స్థితిలో ఉంటాం ఈ విధంగానే ఆకర్షణ సిద్ధాంతం కూడా మనపై పనిచేయడం జరుగుతుంది మన యొక్క శక్తి స్థాయిలను బట్టి మనం కొన్నిటిని మన వైపుగా సునాయాసంగా ఆకర్షిస్తే కొన్నిటిని కొంచెం కష్టంతో ఆకర్షిస్తాం ఎందుకంటే మనలోని ఆకర్షణ శక్తి యొక్క స్థాయి తక్కువగా ఉండి మనం కావాలి అనుకునే వస్తువు యొక్క శక్తి స్థాయి ఎక్కువగా ఉండటం వలన మనం ఆ వస్తువుని మన వైపుగా ఆకర్షించడానికి కొంచెం కష్టమవుతుంది ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోగలిగితే ఆకర్షణ సిద్ధాంతం అనేది మనకు పూర్తిగా అర్థమవుతుంది మనం ఎప్పుడైనా ఒక వస్తువుని మన వైపుగా ఆకర్షించలేకపోతున్న సమయంలో మన శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయాలి అంటే మనం హై వైబ్రేషన్ని హై ఫ్రీక్వెన్సీని కలిగి ఉండాలి మరి మనలోని ఈ హై ఫ్రీక్వెన్సీ ఏ విధంగా ఏర్పరచుకోవాలి మనం ఏం చేయడం వలన మనలోని పాజిటివ్ వైబ్రేషన్ ఏర్పడి మనం హై ఫ్రీక్వెన్సీని ఏర్పరచుకోగలం అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ హై ఫ్రీక్వెన్సీని ఎలా ఏర్పరచుకోవాలి అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి మీలో కూడా ఇటువంటి అనుమానాలు ఉంటే ఈ వీడియోని చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక ఈ ఫ్రీక్వెన్సీని మనం ఎన్ని విధాలుగా పెంచుకోవాలి ఏం చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం అవేంటంటే ఎక్కువగా మీకు ఇష్టమైన పనులు చేయటం దీని ద్వారా మీరు ఎక్కువ ఆనందంగా ఉంటారు అలానే మీకు ఇష్టమైన వ్యక్తులతో మాట్లాడటం మీకు ఇష్టమైన ఆహారాన్ని తీసుకోవడం వలన మీలో ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ మీరు ఎక్కువగా ఆనందంగా ఉంటూ ఇష్టం అనే పని మీద దృష్టి పెడుతూ ఉండటం వలన ఇక్కడ ఒక ఇష్టం అనే వైబ్రేషన్స్ మరో ఇష్టాన్ని మీ వైపుగా ఆకర్షించడం జరుగుతుంది ఇక రెండు ప్రశాంతంగా పాజిటివ్ మైండ్ ఉన్న వ్యక్తులతో మీ సమయాన్ని గడపడం ఇక మూడవది అందరితో ప్రేమగా మెలగటానికి ప్రయత్నించండి మీకు ప్రేమగా ఉండటం ఇష్టం లేదు అంటే వారిని క్షమించి వారికి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి ఇక నాలుగవది మీకు ఇబ్బంది కలిగించే పనులకు మీ మనసుకు నచ్చని పనులకు నో చెప్పండి ఇక ఐదు చాలా చాలా అవసరమైనది ఇతరులను నిందించడం ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం లాంటి అస్సలు చేయకండి వీలైతే ఇతరులు చేసే పనులను మెచ్చుకోవడానికి ప్రయత్నించండి వీటికి ఫ్రీక్వెన్సీకి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా మనలోని సానుకూల ఆలోచనలు ఉన్నప్పుడు మన జీవితం సానుకూలంగా ఉంటుంది మన భావాలను బట్టే మన ఫ్రీక్వెన్సీ అనేది మారుతుంది మీలో కనుక నెగిటివ్ భావాలు ఉంటే వాటినే మీరు మీ వైపుగా ఆకర్షించడం జరుగుతుంది ఇక ఆరవది మీకు నచ్చిన సంగీతాన్ని వినడం ఇక ఏడు ప్రతి పనిలోనూ మంచిని కూడా వెతకడానికి ప్రయత్నించండి ఇక ఎనిమిది ఎక్కువ సమయంలో నేచర్తో ఉండటానికి ప్రయత్నించండి నేచర్లో వాకింగ్ చేయడం లాంటివి చేయండి దీనివల్ల మీరు స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవటం జరుగుతుంది నేచర్తో గడుపుతున్నప్పుడు మీతో మీరు ఉండగలుగుతారు అలానే ఈ యూనివర్స్తో చాలా సులభంగా కూడా కనెక్ట్ అవ్వగలుగుతారు నేచర్లో ఉండే ఆక్సిజన్ శాతాన్ని ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది దీనివల్ల మీ మైండ్ అనేది చాలా ప్రశాంతంగా మారుతుంది అందువలన మీరు మీ ఫ్రీక్వెన్సీని చాలా సులభంగా పెంచుకోగలుగుతారు ఇక తొమ్మిది యోగా ఇంకా మెడిటేషన్ వీటి పేరు చెబితేనే చాలామంది అమ్మో మా వల్ల కాదు అంటారు కానీ లా ఆఫ్ అట్రాక్షన్ ఇంకా మీ సబ్ కాన్షియస్ మైండ్ మీ ఆలోచనలు మీ భావాలు అన్నీ కూడా ఈ మెడిటేషన్తోనే ముడిపడి ఉన్నవే మీ మనసుని మీ ఆలోచనల్ని మీ మైండ్ని మీ ఆధీనంలో ఉంచగలిగే శక్తి ఒకే ఒక మెడిటేషన్కి మాత్రమే ఉంది ఇది చాలా చాలా అవసరం దీని ద్వారా చాలా తక్కువ సమయంలో ఎక్కువ ఫ్రీక్వెన్సీని పెంచుకోగలుగుతారు ఇక పది మీలో ఉండే నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడంలో సాల్ట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు ప్రతిరోజు స్నానం చేసే నీటిలో కాస్తంత ఉప్పును ఇంకా ఎసం సాల్ట్ ల్యావెండర్ ఆయిల్ జాస్మిన్ ఆయిల్స్ లాంటివి ఉపయోగించి స్నానం చేయడం వల్ల కూడా మీలో నెగిటివ్ ఎనర్జీ అనేది క్లియర్ అయ్యి మీ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది పెరుగుతుంది అలానే ఉదయాన్నే వచ్చే సూర్యకిరణాలు మన బాడీ మీద పడటం వలన కూడా మన ఫ్రీక్వెన్సీ అనేది పెరుగుతుంది ఉదయాన్నే వచ్చే సూర్యకిరణాలకి హీలింగ్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది అందుకనే ఈ కిరణాలకి కూడా మీ ఫ్రీక్వెన్సీని పెంచే శక్తి అనేది ఉంటుంది ఇక పదకొండు క్షమాగుణం ఇంకా కృతజ్ఞత భావం ఈ రెండింటిని అలవాటు చేసుకోగలిగితే కనుక మీలోని చాలా సులభంగా పాజిటివ్ థింకింగ్ని అలవాటు చేసుకోగలుగుతారు ఎక్కువ శాతం మనం మన గురించి కంటే ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం అది కూడా మనకు ఇష్టం లేని వారి గురించి ఎక్కువగా ఆలోచించి వారి మీద కోపంతో కానీ లేదా వారు అనే మాటలకు బాధతో కానీ మన మనస్సుని నింపుకుంటూ ఉంటాం దీనివలన మీలోని ఫ్రీక్వెన్సీ అనేది చాలా లో ఫ్రీక్వెన్సీగా మారుతూ ఉంటుంది అందుకని వాటి నుండి మనం దూరంగా ప్రశాంతంగా ఉంటూ మన హై ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీని ఏర్పరచుకోవాలి అంటే ఖచ్చితంగా ఎదుటివారిని క్షమించి తీరాలి ఈ గుణాన్ని అలవాటు చేసుకోగలిగితే చాలా హై ఫ్రీక్వెన్సీని ఏర్పరచుకోగలుగుతాము ఇక పన్నెండు ఇవన్నీ మేము చేయలేము సింపుల్గా ఏదో ఒకటి ఈజీగా అయిపోయే మార్గం ఏదైనా ఉంటే మాకు చెప్పండి అంటే దానికి కూడా ఒక మార్గం ఉంది అదేంటంటే ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో లేవటం ఈ సమయంలో నిద్ర లేచి మెడిటేషన్ యోగా లాంటివి చేయడం కానీ లేదా ఓంకారాన్ని చెప్పడం కానీ చేయొచ్చు ఈ సమయంలో చేసే ఈ పనులు నిజంగా మీ జీవితాన్ని మార్చగలవు ఈ సమయం చాలా చాలా శక్తివంతమైనది మీ ప్రమేయం లేకుండానే మీరు ఎలాంటి ప్రయత్నం చేయకుండానే ఈ సమయంలో నిద్ర లేచి మెడిటేషన్ యోగా లాంటివి చేయటం వలన ఆటోమేటిక్గా మీ ఆరా కూడా మారుతుంది మీలోని హై ఫ్రీక్వెన్సీ కూడా చాలా సులభంగా ఏర్పడుతుంది వీటిలోని మీరు కనీసం కొన్నిటినైనా సరే అలవాటు చేసుకున్నా లేదా బ్రహ్మ ముహూర్తాన్ని మీరు నిద్ర లేచి ధ్యానం చేసినా సరే మీ ఫ్రీక్వెన్సీ అనేది పెరిగి మీ చుట్టూ పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి అధికంగా ఏర్పడటం జరుగుతాయి ఆ వైబ్రేషన్స్ మీకు కావలసిన దాన్ని మీ వైపుగా ఆకర్షించి మీ దగ్గరకు చేరేలా చేస్తాయి అంటే మీ యొక్క శక్తి మీరు కోరుకున్న వస్తువు యొక్క శక్తి కంటే ఎక్కువగా ఏర్పడి ఆ వస్తువుని మీ వైపుగా ఆకర్షిస్తుంది ఒకవేళ మీరు కూడా లో ఫ్రీక్వెన్సీలో ఉండి అనుకున్నది జరగడం లేదు అంటే ఈ విధంగా మీ యొక్క ఫ్రీక్వెన్సీని పెంచుకోవడానికి ప్రయత్నించండి